మేల్కొకుండా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి టెంపుల్ని దర్శించామండి. ఇది కడప జిల్లా దగ్గర మైదుకూరు రోడ్డు దాటిన తర్వాత అల్లాడుపల్లి దగ్గర ఉంది. సో ఇది మేము కొంచెం లాంగ్ అనిపించింది కానీ త్వరగానే చేరిపోయాము. సో ఇక్కడ మాకు లోపలికి వెళ్ళంగానే గుడి లోపలికి వెళ్ళంగానే పల్లకి సేవకి రెడీ చేస్తున్నారు అయ్యవారిని అమ్మవారిని. సో ఇది నాకు పోగానే ఈ దర్శనం జరిగిందండి. సో ఇలా పూలతో అలంకరించేస్తున్నారు. సో కాసేపు అయిన తర్వాత పల్లకి సేవ మొదలవుతుంది అని అన్నారు. సో ఇది వచ్చేసి గుడికి ముందు వైపు, కానీ అందరూ గుడికి వెనక వైపు నుంచి దర్శనం వస్తున్నారు. నేనేంటంటే నాకు టైం ఉంది కాబట్టి నేను ఇట్లా గుడికి ముందు నుంచి ఆ గోపురాలు అవన్నీ కొంచెం వీడియో తీసుకుంటూ వచ్చానండి. సో మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. అందులో రేపటి నుంచి కార్తీక మాసము. సో ఇంకా మనకి మాకైతే మంచిగా అనిపించింది. సో రేపటి నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగానే స్వామిని దర్శించుకున్నాము అని ఒక చిన్న సంతోషం చాలా కలిగింది. సో ఈ మాదిరిగా నేను గోపురాలు ఇలాగా పైన ఉండే అవి తీసుకుంటూ కొంచెం కొంచెం వీడియో చూసుకుంటూ తీసుకుంటూ వచ్చానండి. సో తర్వాత ఇక్కడ శివుడు పార్వతి, ఇది భద్రకాళి అమ్మవారి టెంపుల్. అది నేను వీడియో తీయలేదు. ఇక్కడ బావి ఒకటి ఉంది. సో ఇది ఇట్లా మనం లోపల నుంచి ఇక్కడ బయట వస్తాం. ఇదండి దర్శనానికి ఇది బయటికి రావటం. ఇది లోపలికి వెళ్ళి బయటికి వస్తాము. ఆ కింద మీకు చూపించిన ఇది ఇది ఇక్కడ వచ్చేసి ఈ ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్తాము స్వామి దర్శనము. మాకు తెలియదు, మేము అటు నుంచి ముందు స్టార్టింగ్ చూపించాను కదండి, అక్కడి నుంచి మేము లోపలికి వచ్చాము. సో ఇక్కడ స్వామి ధ్వజస్తంభము, నంది. నంది అయితే చాలా బాగున్నాయండి, రెండు నందులు ఉన్నాయి ఇక్కడ. సో మా వారు గంట కూడా కొట్టారు నందికి. సో చూడండి, రెండు నందులు ఉన్నాయి. ఇంకా లోపల మాకు వీడియో తీయనివ్వలేదు, స్వామిని తీయనీయలేదండి. సో అందుకని నేను వదిలేశాను. ఇది ఒక ధ్వజస్తంభం అండి. ఇది గుడికి ఇట్లా నేరుగా ఎంట్రన్స్ ఇది, కానీ అందరూ ఇటువైపు నుంచి రావట్లేదు. స్వామికి వీరభద్రస్వామికి ఎదురుగా ఉండే ఎంట్రన్స్ నుంచే వస్తున్నారు. నాకు ఆ డైరెక్షన్స్ అర్థం కాలేదు, అందుకే నేను మీకు చెప్పలేకపోతున్నాను. అలాగే ఇక్కడ ఉదయాన్నే ముగ్గు, పసుపు కుంకుమలతో ముగ్గు కూడా వేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మేము ఇలాగా అమ్మని దర్శించుకొని, నేను చెప్పాను కదా ఇందాక పల్లకి సేవ ఇందాక రెడీ అయ్యిందని. సో ఇక్కడ పల్లకి సేవ రెడీ అవుతూ ఉంది. ఇలా ఊరేగింపు మూడు ప్రదక్షిణాలు చేశారు. దాంట్లో మేము ఒక ప్రదక్షిణానికి స్వామిని దర్శించుకున్నాము. ఆ కత్తి ఖడ్గము అది స్వామివారి ఖడ్గమేనండి. మేము దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండింది. నేను మీకు వీడియో తీసినప్పుడు, పల్లకి సేవ వీడియో తీసినప్పుడు లేదు ఆ ఖడ్గము. సో ఇప్పుడు ఆ స్వామి దగ్గర నుంచి, వీరభద్ర స్వామి దగ్గర నుంచి తీసుకొచ్చారు ఆ ఖడ్గాన్ని. దాన్ని ఒక నిమ్మకాయ పెట్టి స్వామి ఆయుధం అనుకుంటారు అది. సో ఇక్కడ ఆపి ఒక ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఆరతిస్తున్నారు. చూడాల్సిన ప్రదేశం అండి ఇది, చూడాల్సిన పుణ్యక్షేత్రము అల్లాడుపల్లి ఇది. రేపటి నుంచి కార్తీక మాసానికి వాళ్ళు ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి ఇదేనండి స్వామివారు అనుకుంటాను, నాకు తెలియదు. తర్వాత ఇక్కడ వీడియో కొంచెం స్కిప్ అయ్యింది. ఇక్కడ వచ్చేసి శ్రీ అర్ధనారీశ్వరి దేవస్థానం ఇది, అక్కడ గుడిలోనే ఉంది. మళ్ళీ ఇటు పక్క వచ్చేసి మనకి శ్రీ కేదారనాథ స్వామి వారి దేవస్థానము. సో శివుడు అమ్మణ్ణి ఇద్దరు, ఇటువైపు అమ్మణ్ణి ఉంది, ఇటువైపు లోపల వచ్చేసి శివుడు అండి. లింగం ఇది, శివలింగము. ఇదిగోండి నందికి గంట వాయిస్తున్నారు.
ఇది ఇంకొక నంది అండి. ఇక్కడ రెండు నందులు ఉన్నాయి. సో పుణ్యక్షేత్రం అయితే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. సో ఇక్కడ మేము ఆ గుడిలో నుంచి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇదండి, ఇట్లా ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాలి. కానీ మేము ఆపోజిట్ అటువైపు నుంచి వెళ్ళాము. సో ఇక్కడ మంచి ఖాళీ స్థలము, ఎంతమంది వచ్చినా ఇక్కడ కూర్చొని ఫెసిలిటీస్ ఉన్నాయి. పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. సో పిల్లలకి ఒక కళ్యాణ కట్ట ఉంది. ఇక్కడ అన్నప్రసాదం కూడా జరుగుతూ ఉంటుందంట. సో ఇది ఇక్కడ చెట్టు పేరు నాకు తెలియదు. దీనికి ఇక్కడ ఇక్కడ కూడా శివుడు పార్వతీ రూపంలోనే ఉన్నట్టున్నారు అమ్మణ్ణి పార్వతి అయ్యవారు. ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. అసలు ఒక జ్యూస్ బాటిల్, మజా జ్యూస్ బాటిల్ ఎవరిదో ఒక ఆయనది తీసుకొని వెళ్ళిపోయింది అది. సో ఇక్కడ వచ్చేసి నాగాలమ్మ, మన సుబ్రహ్మణ్య స్వామి రూపం నాగాలమ్మలో పుట్ట అయితే లేదు, ఇక్కడ శిలలు మాత్రమే ఉన్నాయి. ఇది నాకు ఇది బావి అన్నారు, మరి కొలనో నాకు తెలియదండి. కానీ ఇది మటుకు చాలా రేపు కార్తీక మాసంలో ఏదో అక్కడ విశేషంగా చేస్తారంట. సో ఇక్కడ వచ్చి పెద్ద చెట్టు. సో ఇలా నేను వీడియోని కొంచెం తీసుకున్నానండి. తీసుకొని మా సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిద్దాము. తెలియని వాళ్ళు ఉంటారు కదా, తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, శ్రీ వీరభద్ర శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానము అని ఉన్నది. మేము ఈ ఎంట్రన్స్లో నుంచి వెళ్ళాము.